రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి వెన్నెముక లాంటి వారని అలాంటి ఉద్యోగులకు రక్షణ కరువైందని ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ఏసీబీ అధికారులు రెవెన్యూ ఉద్యోగి లంచం తీసుకుంటున్నారని ఫిర్యాదు వస్తే తనపై చర్యలు తీసుకుంటే తాము స్వాగతిస్తామని అలా కాకుండా కార్యాలయం మొత్తం తలుపులు మూసి అధికారులతో సహా అందరిని తమ ఆధీనంలోకి తీసుకోవడాన్ని ఖండిస్తున్నామని ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ తొలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగులు వెన్నెముక లాంటి వారని అలాంటి ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏసీబీ అధికారులు రెవెన్యూ అధికారులు లంచం తీసుకున్నారని ఫిర్యాదు రావడంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం తాము స్వాగతిస్తున్నామని అలా కాకుండా కార్యాలయం మొత్తం తమ ఆధీనంలో తీసుకుని పెత్తనం చెలాయించడం బాధాకరమని మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని అన్నారు. విఆర్ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు పదోన్నతులు కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులకు సరి అయిన శిక్షణ ఇవ్వకపోవడంతో ఉద్యోగుల్లో నాణ్యత పడిపోయిందని తెలిపారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో పలు అంశాలపై తీర్మానం చేసుకున్నామని మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మెట్టపల్లి అశోక్ రెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానీ బాషా బాబు, సర్వీసెస్ అసోసియేషన్ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 38 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా, అదే విధంగా దాదాపు 112 మందికి తహసీల్దార్లకి నుంచి డిప్యూటీ కలెక్టర్లుగా ఈ సంవత్సరమే పూర్తి స్థాయిలో పదోన్నతులు కల్పించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి, అదేవిధంగా మా సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారి ముగ్గురికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ ఏకగ్రీవంగా కూడా తీర్మానం చేస్తా ఉన్నాం. మరి అదే సందర్భంలో జిల్లా నాయకత్వాలు మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో సరైనటువంటి శిక్షణ ఇవ్వనందువల్ల, ట్రైనింగ్ ఇవ్వనందువల్ల రెవెన్యూ శాఖలో ఉద్యోగులలో నాణ్యత అంటే క్వాలిటీ రోజు రోజుకు పడిపోతుంది. గతంలో మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ అని చెప్పి ప్రతి జిల్లాలో ఉండే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లని, శిక్షణ కార్యాలయాలలాగా ఇన్స్టిట్యూట్లు ఉండే, కానీ గత 10 సంవత్సరాల నుంచి ఈ ఇన్స్టిట్యూట్లు పూర్తిగా ఎత్తేయటం, కేవలం రాష్ట్ర స్థాయిలోనే బాపట్లలో మాత్రమే ఇన్స్టిట్యూట్ ఉంచటం, ఏ జిల్లాలో కూడా కొత్తగా రెవెన్యూ శాఖలోకి ఒక జూనియర్ అసిస్టెంట్ గా చేరితే ఏ ఒక్కరోజు కూడా శిక్షణ ఇచ్చినటువంటి సందర్భం లేదు. దాంతో పూర్తిగా ఆ శిక్షణ ట్రైనింగ్ కనీసం ఇన్ని రోజులు అని చెప్పి లేనందువల్ల నాణ్యత పడిపోతుంది. అధికారుల స్థాయిలో అంటే గ్రూప్ 2, గ్రూప్ 1 ఆ స్థాయిలో అధికారులకు మాత్రం శిక్షణ ఇస్తున్నారు. అధికారులు చేరగానే సహజంగా వాళ్ళ సూపర్వైజర్ అంటే పెత్తనందారులే, పెత్తనం చేస్తారు. కానీ ఫైల్ ఎవరు పెడతారు? కింది స్థాయిలో నియామకమైన జూనియర్ అసిస్టెంట్ ఫైల్ పెట్టాలి. పెట్టినా కదా ఆయన ఉత్తర్వులు వేస్తారు. ఈ పెట్టే వ్యక్తికి శిక్షణ లేదు.